అందరికి నమస్కారం అండి. ఎవరి నోటి అంటున్నా విన్నా ఒకటే, శ్రీను గారు కంబ్యాక్, శ్రీను గారు కంబ్యాక్ కంబ్యాక్. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కంబ్యాక్ అవటానికి. ఆయన ఎప్పుడు నేను ఫోన్ చేసినా, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, నేను ఆయన కథలు రాసుకున్నా ఏం రాసుకున్నా. పృథ్వీ నీకు మంచి క్యారెక్టర్ ఉందా, కీప్ ఇట్ అప్ అనేవారు, అంతే ఒక ఎంకరేజ్మెంట్. ఆయన ఏంటంటే శ్రీను వైట్ల గారు ఒక డైరెక్టర్ సక్సెస్ అయితే 100కి పైన కుటుంబాలు బ్రహ్మాండంగా బాగుపడతాయి ఇండస్ట్రీలో. సో అలాగా నమ్మేవాడిని నేను. అదే శ్రీను వైట్ల గారికి ఒక అద్భుతమైన రెస్పాన్సు, ఎక్కడికి వెళ్ళినా విశ్వంకి ఒకే టాకు, ఇనానమస్గా అద్భుతంగా ఉంది సినిమా. మొత్తం ఏంటంటే నేను ఏఎంబీలో చూసినప్పుడు 4 o'clock షోకి మొత్తం లేడీసే, మొత్తం లేడీ ఫ్యాన్సు, చిన్నపిల్లలు మొత్తం వండర్ అన్నమాట. చైల్డ్ సెంటిమెంట్ వచ్చినప్పుడు కానీ, ఇక ఏంటంటే ఆయన ఇప్పుడు అమృతం తాగేసి ఉంటారు గోపిచంద్ గారు. ఏంటంటే ఒక జితేంద్ర గారు, నేను చూశాను ఇది రాజశేఖర్ గారి సినిమా షూటింగ్, గరుడ వేగకి బాంబే వెళ్ళినప్పుడు ఒక యంగ్ బాయ్ లాగా జర్రని కారు వచ్చి ఆగింది, వైట్ డ్రెస్ వైట్ షూ, దిగి వెళ్ళిపోతున్నాడు ఆయన. సార్ నమస్తే ఏంటంటే, యా ఐఎమ్ జితేంద్ర అన్నాడు ఆయన. అలా చూస్తే మా గోపిచంద్ గారు కూడా అలాగే ఉంటారు. లాంగ్ లీవ్ సార్, అసలు మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడు కోణం ఎక్కడే మన గోపిమోహన్ గారిని సోన్బాబు గారు అనేవాడిని, ఇక నుంచి మీ నుంచి తీసాం ఆ పేరు, ఇటిచ్చేసాం గోపిచంద్ గారికి. ఎందుకంటే కల్మషం లేని నవ్వు, ఆప్యాయత, పలకరింపు. నేను చూసిన ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ టైం నరేష్ గారు హీరో, నరేష్ గారి దగ్గరుండి నాకు ఆ సినిమా చేయించారు వారి అమ్మగారు, వారు ఎక్కడున్న కృష్ణ గారు, వారి ఆశీర్వాదం ఎప్పుడూ మర్చిపోలేం. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నామంటే ఆ పద్మాలా స్టూడియోస్, నరేష్ గారే అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. తర్వాత ఒక ఏదో 2 సీన్లు 3 సీన్లు అలా చేసుకుంటే, ఎక్కువ శ్రీను వైట్ల గారి సినిమాలే చేశాను నేను, ఎక్కువ గోపిచంద్ గారి సినిమాలు చేశాను రణం దగ్గర నుంచి. అలాగా లౌక్యంగా వచ్చేటప్పటికి నాకు ఒక కమర్షియల్ డబ్బులు ఇచ్చిన కమర్షియల్ హీరో ఎవరంటే గోపిచంద్ గారు. నాకు అక్కడి నుంచి కొంచెం మంచి పేరు వచ్చింది. సో ఎంటైర్ ఇండస్ట్రీలో ఒక అద్భుతం అన్నమాట. శ్రీను వేట్ల గారు కంబ్యాక్ అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు. గోపిచంద్ గారు అసలు అద్భుతంగా ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్లో కానీ, ఆ గుంగురు సాంగ్లో కానీ ఇరగదీశారు మొత్తం. సో ఇక మా నరేష్ గారు మీ గురించి చెప్పేటప్పుడు, ఫస్ట్ హీరో మీరే, నేను చూసిన ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో. మ్యాగో అనే ఇప్పుడు దాంట్లో అసలు డైలాగులు అవి రాసి శ్రీను వేట్ల గారు ఏంటంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి అలా లేకుండా, బుద్ధి ఇలా కాదే బ్రహ్మానంద గారు చెప్పారు నాకు, ఏదో సినిమాలో ఇలా కొట్టాలంట, అలా కొడితే శ్రీను రే ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళావు అనుకో నువ్వు, ఆ చేతి వేలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, కొడితే టప్మని నాకు తగిలిందిరా అన్నాడు ఆయన. అలాగా ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ లాగటంలో బ్రహ్మాండం ఆయన చేసి చూపిస్తారు, దాంట్లో మనం 50% చేసినా చాలు. సో ఈ సినిమాలో బాగా ఎవరు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టచ్చు, ఎప్పుడు చూసినా నెక్స్ట్ లెవెల్ అంటుంది కదా, అలాగే ఎటకారంగా మాట్లాడటం. అలాగే నరేష్ గారు చూసి ఆడితోటి ఎంత గొడవ అని రానివ్వండి అంటే, అది కాదు బాబాయ్ మీ పిల్ల హీరో గారు అడుగుతారు పిల్లలా అని అడగంగానే, ఏంటి అది ఏమన్నా బాలాకుమార్ అనుకుంటున్నావా, పెళ్ళి ఇడికొచ్చిన కూతురు దానికి. ఆ డైలాగులకి మీరు చేసిన ఎదవ పనులన్నీ నా బుక్లో కాదు నా బుర్రలో ఉన్నాయి. అది అసలు ఎలా వెళ్తున్నాయంటే వైరల్ అయ్యే డైలాగులు కట్ చేసి వెళ్ళడం నిజంగా శ్రీను వేట్ల గారి కంబ్యాక్ కాదు, అసలు నిజంగా 100 ఏళ్ళు ఇలాగే సినిమాలు చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఆర్టిస్ట్కి ఇంతకన్నా ఇంకేం కావాలంటే ఒక పెద్ద డైరెక్టర్ గారి దగ్గర, పెద్ద హీరో గారి దగ్గర పనిచేయటం అనేది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు కానీ, నెక్స్ట్ మా వేణు గారు కానీ, వారికి అద్భుతంగా డబ్బులు రావాలి. అదే ఇక్కడ కూర్చున్నాడు ఆయన, ఆకుందా ఒక్కుందా అని అంటాడు. బ్రహ్మానందం గారిని డైరెక్టర్ గారు కొట్టారేమో లేదు కానీ ఈయన మట్టు కొట్టాడు నన్ను ఆ సీన్లో. సో అద్భుతంగా ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, గోపిమోహన్ గారు మనకు తెలుసు, సరే కారులో ఒక వెనకాల ఇద్దరు కూర్చుని ఉన్నారండి, ఒక అతను ఎవరో బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఇంకొక ఆయన వర్మగారు రైటరు. ఈయన ఎవరండి అని అడిగితే ఆయన వర్మగారని, సార్ స్టేజ్ మీద చూసామండి. ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక ఏలా ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో, కొత్తగా ఎడిటింగ్ నేర్చుకోవటానికి వచ్చాడేమో అనుకున్నాం. ఆ కంప్యూటర్ చూసి, సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి, డైరెక్టర్ అండి, ఆర్ఎక్స్ అంటాడు పిల్లారా ఊరు, నేను సారీ సార్ మిమ్మల్ని ఇలాంటి డైరెక్టర్ గారు అన్నారు. ఒక కొత్త టీముతో వెళ్ళాము, అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా
ఎక్కడ చూసినా సరే ఈరోజు ఒకటే చెప్తున్నారు, విశ్వం 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 అని. సో చాలా హ్యాపీగా ఉంది. పొలిటికల్గా కూడా మా హీరో గారికి టచ్ చేశారు, అది వైరల్ అవుతున్నాయండి. కొట్టాం తీసుకున్నాం, మళ్ళీ మాకు టైం వచ్చింది మేము కొడతాం అన్నారు. ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా గెలిపించారు. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రొడక్షన్కి, అలాగే మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.